Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గంటా కేంద్రంగా సరికొత్త రాజకీయం కాకరేపుతున్న కాపు నేతలు. ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెరపైకి పార్టీలు, తెర వెనుక కీలకమైన వ్యక్తులు వచ్చే ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలపైన పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు ఏపీలో కాపు నేతలు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నారు. గత కొంతకాలంగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ సమావేశాలు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల వేళ పార్టీల్లో మార్పులు, కొత్తగా చేరికలతో కాపు నేతల తాజా సమావేశం రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఏపీలోని కాపు నేతల వరుస సమావేశాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు నేతలు భేటీలు నిర్వహిస్తున్నారు. కొద్ది నెలల క్రితం కాపు నేతలు హైదరాబాద్ విశాఖ కేంద్రంగా సమావేశమయ్యారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ప్రాధాన్యత దక్కకుండా చూసుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లోనూ కాపులకు గుర్తింపు దక్కేలా ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఇప్పుడు జనసేన చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జనసేన ప్రస్తుతం బీజేపీతో పొత్తుతో ఉన్నా ఈ మైత్రి కొనసాగుతుందా లేక ప్రచారం సాగుతున్నట్లుగా టీడీపీతో జతకడుతుందా అనేది రాజకీయాలను మలుపు తిప్పే అంశంగా మారుతోంది. మెజారిటీ కాపు నేతలు జనసేన వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేంద్రంగా కాపు నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి. కాపు వర్గంలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న గంటా అటు మెగాస్టార్ చిరంజీవితోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ప్రజారాజ్యంలోనూ పనిచేశారు. ఈ నెల 26న విశాఖలో కాపునాడు సభకు నిర్ణయించారు. వంగవేటి రంగ వర్ధంతి నాడు ఈ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను గంటా విడుదల చేశారు. పోస్టర్ పైన రంగతో పాటుగా చిరంజీవి, పవన్ బొమ్మలు ముద్రించారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. కన్నా జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా విజయవాడలో గంటా నివాసంలో జరిగిన సమావేశంలో కన్నాతో పాటుగా టీడీపీ నేత బోండా ఉమా, చీరాల నేత ఎడం బాలాజీ పాల్గొన్నారు. ఇది కాపు నేతల సమావేశంగా భావించాల్సిన అవసరం లేదని, కాపు నేతల సమావేశమైతే మిగిలిన నేతలు పాల్గొనేవారని చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు. కాపు నేతల సమావేశమైతే మిగిలిన నేతలు పాల్గొనేవారు కారని చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ నెల 26న విశాఖ కేంద్రంగా జరిగే సభకు వంగవేటి రాధ కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది. ఈ సభ ద్వారా కాపు నేతలంతా తమ ఐక్యత చాటేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నేతలు మినహా మిగిలిన వారంతా ఈ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సభ పార్టీలకు అతీతంగా జరుగుతోంది. కానీ కాపు సమావేశాల్లో పాల్గొంటున్న కొందరు ముఖ్య నేతలు ఇప్పటికే జనసేన వైపు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేతలు, మెగా ఫ్యాన్స్ ఇప్పటికే జనసేనకు మద్దతు ప్రకటిస్తున్నారు. దీంతో ఇప్పుడు కాపు నేతల సమావేశాలు భవిష్యత్ నిర్ణయాలపైన అటు వైసీపీలో ఇటు టీడీపీలోనూ చర్చకు కారణమవుతున్నాయి. పొత్తులపైన ఈ భేటీలు ప్రభావం